సాధారణంగా జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ మాజీ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన్ని తెలుగుదేశం వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఆయన్ని వెటకారం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడతారని వాళ్ళ ఫీలింగ్. ఆయన చెప్పేది నిజం నికార్సుగా మాట్లాడతాడు, వైసీపీని విమర్శిస్తాడు, కానీ ఎప్పుడు వైసీపీని నెత్తిన పెట్టుకోడు ఆయన. కాకపోతే ఏదైనా నిజం నిర్భయంగా మాట్లాడతాడు కాబట్టి ఆయనకి ఆటోమేటిక్గా వైసీపీ ముద్రేయడం ఇది నడుస్తుంటుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెస్పాన్స్లో కొంత మార్పు వచ్చింది. ఇటు లోకేష్ గారు మొన్న కనుక ఏదైతే చేసినటువంటి వ్యాఖ్య, అంటే సిపిఎం వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అట్లాంటి చేయొద్దని పోలీసులకి చెప్తూ వాళ్ళ క్షమాపణ చెప్తూ చేసినటువంటి వ్యాఖ్య మీద జీవీఎల్ రెస్పాండ్ అయ్యి చాలా బాధ్యతాయుతంగా వివరించారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడారు అంటూ లోకేష్ని అభినందిస్తే దానికి లోకేష్ కూడా స్పందించారు. అభినందనలు తెలిసినందుకు ధన్యవాదాలు జీవీఎల్ నరసింహారావు గారు. ప్రజల ఆశలు ఆకాంక్షలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాక్షేమమే ధ్యేయంగా మనం అడుగులు వేస్తున్నాం. ఇంత పెద్ద వ్యవస్థలో తప్పులు ఖచ్చితంగా జరుగుతాయి, ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చూడటమే నాయకుడి బాధ్యత అని నేను బలంగా నమ్ముతాను. మీలాంటి వారి సహకారంతో మరిన్ని మంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం అంటూ ప్రకటించారు.